హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మసింధు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రయాణం చేసేటప్పుడు, అలాగే శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు, మంచి పనులు చేసేటప్పుడు శకునాలను చూస్తూ ఉంటాం. మన నిత్య జీవితంలో ఈ శకునానికి సంబంధించి ఎన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి. మనకి ఈరోజు ఆ శకునానికి సంబంధించిన సందేహాలన్నిటికీ చక్కని సమాధానాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు కందడై రామానుజాచార్యులు గారు. అలాగే ఈ శకునాలకు సంబంధించి మీకు ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్ మీద స్క్రోతున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు, గురుగారిని అడిగి సమాధానాలు తెలుసుకోవచ్చు. గురుగారు నమస్కారం అండి. గురుగారు, అసలు శకునం అంటే ఏంటి గురుగారు? శకునం అంటే సూచన, అంటే గుర్తు చేయటం, తెలియజేయటం. నీకు మంచి జరగబోతున్నది, నీకు చెడు జరగబోతున్నది. ఎందుకంటే మనకు జ్యోతిష్శాస్త్రం ఉంది. జ్యోతిష్శాస్త్రం అనేది 7 విధాలుగా ఉంటుంది, 7 అంగాలు. దానికి జాతక భాగం, ముహూర్త భాగం మనం చెప్పుకుంటాం ప్రధానంగా, ఫలిత భాగం, ఇదైన తర్వాత సాముద్రికం 4వ భాగం, 5వది ప్రశ్న భాగం, 6వది స్వప్న భాగం, 7వది శకున భాగం. ఇవన్నీ జ్యోతిష్శాస్త్రంలోనే భాగాలే. అయితే శకునాలు అనేటువంటివి మన శరీరంలోనూ ఉంటాయి, చుట్టూ ప్రకృతిలోనూ ఉంటాయి. సహజంగా ప్రపంచం అంటే ఏమిటి? ప్రకృతి. మనమందరం జీవాత్మరం. ఈ ప్రకృతిని, జీవాత్మను తన వశంలో ఉంచుకొని నడిపించేవాడిని పరమాత్మ అంటాం. పరమాత్మను విడిచిపెట్టి జీవాత్మ, ప్రకృతి ఉండదు. అలాగే వీరిని విడిచిపెట్టి ఆయనే ఉండడు. పరమాత్మే జీవాత్మకు ప్రకృతి ద్వారా జరగబోయేటువంటి శుభాశుభాలను సూచిస్తాడు. ప్రకృతి అంటే మన శరీరం కూడా ప్రకృతి కదా. అవునండి. మన శరీరంలో చాలా శకునాలు ఉన్నాయి. కుడి కన్ను అదురుతుంది, ఎడమ కన్ను అదురుతుంది, కుడి భుజం అదురుతుంది, ఎడమ భుజం అదురుతుంది, మీద ఉన్న ఉత్తరీయం జారిపోతుంది, పట్టుకున్న సంచి జారి కింద పడుతుంది, మనం నడుస్తూ ఉంటాం, రాయి తట్టుకొని ముందరికి బోర్ల పడతాం, ఇవన్నీ శకునాలే. అంటే మన శరీరంలో నుంచి రావచ్చు. ప్రకృతి పక్షులు ఉన్నాయి, పక్షుల ద్వారా, మృగముల ద్వారా, కొన్ని మృగాలు ఉన్నాయి కదా, వాటి ద్వారా రకరకాలుగా వస్తాయి మనకు. ఎదుటి వాడి మాటల ద్వారా, చిన్నపిల్లలు ఉంటారు పెడుతుంటే తాతయ్య వాళ్ళను పోవద్దు అంటారు, వాడికేం తెలియదు వాస్తవంగా, వాడు ఎందుకో పోవద్దు అన్నాడు. అంటే వాణి ద్వారా స్వామి ప్రమాదం ఉంది, కొంచెం జాగ్రత్త వహించు చెప్పాడనమాట. ఇలాంటివి ఉన్నాయి కాబట్టి మన శరీరంలోనూ, ప్రకృతిలోనూ, ఎదుటి వారి చేష్టలలోనూ సూచన. శకునం అంటే సూచన, నీకు ఇలా జరగబోతుంది, కొంచెం జాగ్రత్త వహించు, దానికి పరిహారం చేసుకొని వెళ్ళు అని చెప్తారు. దాన్ని శకునం అంటారు. గురుగారు, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు పిల్లి ఎదురొస్తే అపశకునం అని చెప్తూ ఉంటారు కదా. పిల్లనే కాదు, కుక్క వచ్చినా నక్క వచ్చినా. శాస్త్రం ఏమిటంటే, రామాయణం చెప్తుంది, రాసభస్య రవశ్రేష్ట. మనం ప్రయాణం వై వెళుతున్నప్పుడు గాడిద అరుపు వినరావాలి, గాడిద కనబడద్దు, అరుపు వినరావాలి. గాడిద అరుపు వినబడితే మన పోయే కార్యక్రమం విజయవంతమవుతుంది. శృగాలస్య దర్శనం, నక్క కనబడాలి, నక్క అరుపు వినరాకూడదు. నక్క అరుపుని వచ్చింది అంటే పని కాదు, చెడిపోతుంది. నేనొక మళ్ళీ ఇంటికి వెళ్ళి కాసేపు కూర్చొని కళ్ళు ఎదురు కడుక్కొని ఆచమనం చేసి స్వామికి నమస్కారం చేసి మళ్ళీ బయలుదేరాలి. నక్క కనబడితే మంచిది, నక్క అరుపు మంచిది కాదు. గరుడస్య ఉభయం శ్రేష్టం. గరుడపక్షి ఉంది, కృష్ణ అంటుంది అరుపు, గరుడపక్షి. గరుడపక్షి కనబడ్డా మంచిదే, అరుపు వినబడ్డా మంచిది. గృద్ధస్య నచోభయం. గద్ద కనపడకూడదు, గద్ద అరుపు వినపడకూడదు.
ఇలా గద్దలోను, నక్కలోను, అలాగే గాడిదలోను, గరుడ పక్షులోను, ప్రతి పక్షులో పాలపిట్ట ఉంది, కనబడితే మంచిదంట. ఇవన్నీ కాక జనరల్ ఒక సూత్రం చెప్తాడు, మనం వెళుతున్నప్పుడు దారిలో నడుస్తున్నప్పుడు ఏ పక్షి అయినా మన ఎడమ నుంచి కుడికి పోవాలి, కుడి నుంచి ఎడమకు పోకూడదు. పక్షులు మన కుడి ఎడమకు పోతే మన పని కాదు, ఎడమ నుంచి కుడికి పోయాయి విజయవంతం అవుతుంది. ఇలా శాస్త్రం ఉంది, దానికి దాన్ని అనుసరించి మనం చెయ్యాలి. శకునం మంచిది కనబడింది, సారి నమస్కారం చేసుకొని సంతోషంగా వెళ్ళొచ్చు. శకునం చెడు కనపడింది, పని కాదు అన్నారు, ఒకసారి ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేసుకొని స్వామికి నమస్కారం చేసుకొని ఏదో శ్లోకాలు చదువుకొని స్వామి నా కార్యాన్ని విజయవంతం చేయవయ్యా, అడ్డు లేకుండా చూడు అని స్వామిని ప్రార్థించి మళ్ళీ బయలుదేరితే ప్రతిదానికి భగవన్నామ స్మరణం పరిహారం. గురుగారు మొదటి కాలర్ లైన్లో ఉన్నారండి. హలో, 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 నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అనురాధ, తెన్నాల నుంచి మాట్లాడుతున్నానండి. అనురాధ గారు మాట్లాడండి గురువు గారితో. గురుగారు నమస్కారం అండి. చెప్పండి అమ్మా. హలో, చెప్పండమ్మా. సందేహం ఏంటో గురుగారికి? మేడం, నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు వారిని అడగండి. ఒకటి, రెండు విషయాలు తెలుసుకోవాలి. ఒకటి, చెట్టును చూసి వెళ్ళడం అంటారు, ఆ చెట్టును చూడటం అంతరార్థం ఏమిటి? రెండవది, నేను చాలా రేరుగా చాలా తక్కువగా బయటకు వెళ్తానండి, అలా బయటకు వెళ్ళినప్పుడల్లా సన్నటి తుంపల నుంచి మంచి తడికేంత వర్షం పడుతుంది, ఇది మంచి శకునమేనా సౌతోచికమేనా? గురుగారు, బయటకు వెళ్లేటప్పుడల్లా శకునం, బయటకు వెళ్లేటప్పుడల్లా శకునం చూస్తూ ఉంటాను, ఈ శకునం వెనుక అంతరార్థం ఏమిటి అని అడుగుతున్నారు గురుగారు. శకునం చూసి వెళ్ళటం కాదు, మనం చూడటం కాదు, అదే వస్తుంది. శకునం మనం చూసేది కాదు, పరమాత్మ మనకు సూచిస్తాడు నీవు వెళ్లే పని అవుతుందా లేదా, విజయవంతమా కాదా, పని చేయొచ్చా చేయకూడదా, ప్రమాదమా ఆమోదమా, స్వామి సూచన చేస్తాడు. మనం చూసుకోవడం కాదు, మనం చూసుకొని అమ్మాయిని రా అని వస్తే అమ్మాయి ఎదురుగా వస్తే శకునం కాదు, అది అది అలవాటు చేసుకుంటున్నారు, అది అది సరైనది కాదు. మన ప్రయత్నం వల్ల వచ్చేది శకునం కాదు. చెప్పిన శకునం అంటే, శకునం అంటే సూచన. ఎవరు చేయాలది? పరమాత్మ చేయాలి, మనం కాదు. మనము ఒక పనికి బయలుదేరుతున్నాం, ఏదో పరీక్షకు పెడుతున్నాం, శకునం చెడు వచ్చింది, పరీక్ష రాయడం మానేస్తామా? మానేయం కదా, మార్కులు తక్కువ వస్తాయి, అర్థం చేసుకుంటాం మనం. తగ్గట్టుకేం పడే భగవంతుడిని ప్రార్థించి ముందరికి వెళ్ళాలి. శకునం అనేది మనం చూసుకొని చేసేది కాదు. మనం చూసుకోవడం అంటే మనం కల్పించుకోవటం అవుతుంది, దాన్ని ఏమంటారు, ఆర్టిఫిషియల్, కృత్రిమం. అది అది ఎప్పుడూ కార్యకారి కాదు, పని చెయ్యదు, సహజంగా కనపడరావాలి. మనం వెళుతున్నాను, ముత్తయ్య సహజంగా ఎదురుగా వస్తుంది, మంచి శకునం. మనం మన ఇంటి అమ్మాయిని పంపించి ఎదురుగా రా అంటే శకునం కాదు, మనం ఏర్పరచుకున్నాం అది, దాన్ని శకునం అన్నారు. సహజంగా రావాలి. ఒక ముత్తయ్య ఎదురుగా వచ్చింది, పూల బుట్ట ఎదురుగా వచ్చింది, పసుపు కుంకుమతో ఎదురుగా వచ్చారు, ఏదో దేవుడి విగ్రహాలు ఎదురుగా వచ్చాయి, ఒక ఆవు ఎదురుగా వచ్చింది, ఇవి సహజంగా రావాలి. మన ప్రయత్నం లేకుండా శకునం అనేది సహజంగా జరిగేదాన్నే శకునం అంటారు. మనం కల్పించుకున్నది శకునం కాదు, దాని ఫలితం అనేది మనం అనుకున్నట్టు ఉండదు. ఎందుకంటే మీరు అనుకున్నారు ముత్తైదు ఎదురుగా రమ్మన్నారు, ఎదురుగా వచ్చింది, మీరు వెళ్ళారు, కొంచెం దూరం పోయారు, ఓ పిల్లడం వచ్చింది, ఏమవుతుంది? అందులో శాస్త్రం కూడా ఉంది, ఈ పిల్లి అడ్డం రావటం, తర్వాత కుక్క అరుపు అరవటం, తుమ్మటం, ఇలాంటి శకునాలు ఉన్నాయే, అవి అన్ని చోట్ల సమాన ఫలితాలు ఇవ్వవు. 500,000 జనాభా మించిన చోట తుమ్మును పట్టించుకోవద్దు, శాస్త్రం చెప్తారు. 100,000 మంది ఉంటారు, ఎవడు తుమ్మొద్దు దగ్గర ఊరుకుంటారా మన కోసం? వాళ్ళు నేను వెళుతున్నానయ్యా నువ్వు అన్ని మూసుకోండి, వాళ్ళు ఎవరు మూసుకుంటాడు, అది కాని పని. అందువల్ల చెప్తారు, 500,000 జనాభా మించిన చోట తుమ్ము శకునాన్ని పట్టించుకోవలసిన పని లేదు. అలాగే
పిల్లి అడ్డం వచ్చినా 5 లక్షల ఇళ్ళు ఉన్న చోట పట్టించుకోవాల్సిన పని లేదు. తక్కువ ఉంది పల్లెటూళ్ళు, 100-200 ఇళ్ళు ఉన్నాయి, పిల్లలు తక్కువ ఉంటాయి. అంటే ఏమిటి, పరమాత్మ ప్రయత్నంతో ఏర్పడేది అనే భావన కలిగితే శకునం అవుతుంది. పిల్లలు ఇంట్లో తిరుగుతుంటాయి, మన ఇంట్లో మన పెంపు పిల్లలు ఉంటాయి, కొంతవరకు పెంచుకుంటారు పిల్లలను, అవి అడ్డం వస్తాయి, శకునమేనా, మనమే పెంచుకున్నాం మన ఇంట్లో. కాబట్టి అడిగారండి, ఆవిడ బయటకు వెళ్ళటం చాలా తక్కువ, వెళ్ళినప్పుడల్లా మంచు వర్షం కురుస్తుంది అని చెప్పారండి. ఏం చేస్తారు, మంచు వర్షం కురుస్తుందంట బయటకు వెళ్ళేటప్పుడు, అది మంచు శకునమా కాదా అని అడుగుతున్నారు గురుగారు. వర్షం కురవడం అంటే వర్షాలు రకరకాలుగా ఉన్నాయి, పెద్ద వర్షమా చిన్న వర్షం, మంచి వర్షం అట గురుగారు. మంచి వర్షము అంటే వర్షం పడడం న్యాయంగా మంచి శకునం, చెడు శకునం కాదు, పని అవుతుంది. అయితే బయలుదేరక ముందు వర్షం వస్తే ఆగాలి, బయలుదేరిన తర్వాత వర్షం వస్తే సాగాలి. అంటే మనం ప్రయాణం మొదలుపెట్టి కొంత దూరం వెళ్ళినాం, అప్పుడు వర్షం వచ్చేసింది, ఆగవలసిన పని లేదు, వెళ్ళొచ్చు, పని అవుతుంది. ముందే వర్షం వచ్చింది, ప్రయాణం ఆపాలి, ఒక 10 నిమిషాలు ఆగి అప్పుడు బయలుదేరి వెళ్ళాలి, అది దానికి లక్షణం. గురుగారు కాలర్ లైన్లో ఉన్నారండి. హలో, హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సందేహం ఏంటో తెలియచేయండి గురుగారు, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. బయటకు వెళ్ళేటప్పుడు ఒక పని అనుకున్న జరగాలంటే కదంబ వృక్షానికి ప్రదక్షిణ చేసి వెళ్తే అది పూర్తిగా సక్సెస్ అవుతుందంటారండి? గురుగారు, ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కదంబ వృక్షానికి ప్రదక్షిణలు చేసి వెళితే మంచిది అని చెప్తారంట గురుగారు, నిజమేనా అని అడుగుతున్నారు. కదంబమే కాదు, కదంబ వృక్షం అన్నారా? అవును గురుగారు, కదంబమనే కాదు, రావి చెట్టు, మర్రి చెట్టు, వేప చెట్టు, తులసి చెట్టు, మారేడు చెట్టు, నిమ్మ చెట్టు, దానిమ్మ చెట్టు, ఉత్తరేణి చెట్టు, ఈ 10 వృక్షాలు దేవతా వృక్షాలు. అశ్వత్థమేకం, పిచుమంద ఏక, నెగ్రోధ ఏక అని చెప్తారు. చింత చెట్లు 10 ఉంటే మంచిది, 1 ఉంటే పనికిరాదు. దశ తింత్రి నీచ, అలాగే వెరగ చెట్టు, ఉసిరి చెట్టు, బిల్వం అంటే మారేడు, ఈ చెట్టు కనబడ్డా మన ఇంట్లో ఉన్నా దాని చుట్టూ ప్రదర్శన చేసి నమస్కారం చేసి, అమ్మా మా కార్యాన్ని విజయవంతం చేయి తల్లి అని నమస్కరించి బయలుదేరి వెళితే, ఇంకో మాట చెప్పారే, దైవ ప్రార్థన చేసుకొని బయలుదేరిన తర్వాత ఏ శకునాలతోటి మనకు సంబంధం లేదు, పట్టించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే అన్నిటికీ మూలం ఆయనే కదా, చూపేది ఆయనే, చెప్పేది ఆయనే. అందుకే మన శాస్త్రంలో ప్రయాణానికి బయలుదేరే ముందు మనకు శ్లోకం ఉంది, సుందరకాండలో చెప్తారు, నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవీ చేత శ్రీ జనకాత్మజాయ, నమోస్తు రుద్రేంద్ర యమానిరేభ్య, నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య. ఈ శ్లోకం చదువుకొని వెళితే కార్యం విజయవంతం అవుతుంది. శ్లోకం పెద్దగుందండి మాకు రాదంటారా? చిన్న శ్లోకం అందరికీ వచ్చనుకుంటాను. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. చదువుకోండి. భగవంతుని స్మరణ చేసుకుంటూ ప్రయాణం చేసిన వారికి శకునాలతో సంబంధం లేదు, అన్ని దోషాలను, అన్ని పీడలను, అన్ని ఆపదలను ఆయనే తొలగిస్తాడు. గురుగారు మరో కొల లైన్లో ఉన్నారండి. హలో, హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నారాజు కరీంనగర్. ఓకే, గురుగారితో మాట్లాడండి, సందేహం ఏంటో తెలియచేయండి గురుగారికి. నమస్కారం గురుగారు. హలో, చెప్పండి మేడం. ఉద్యోగ ప్రయత్నం వెళ్ళినప్పుడు ఎలాంటి శకునాలు మనకు ఎదురుగా మంచిది అవుతుంది గురువారం అడగండి. ఉద్యోగ ప్రయత్నాలకు వెళ్ళేటప్పుడు ఎలాంటి శకునాలు ఎదురొస్తే మంచిది అని అడుగుతున్నారు గురుగారు. శకునాలు మనం అనుకున్నవి రావు, ఇప్పటికైనా గుర్తుంచుకోవాలి. ప్రధానంగా పూలు కానీ పండ్లు, ఇంతకుముందు చెప్పాను కదా, గాడిద అరుపు, నక్క కనపడటం, గరుడ పక్షి యొక్క అరుపు, అలాగే పూలు పండ్లు,
చక్కని లక్ష్మీదేవి లాంటి అమ్మాయి. ఇప్పటికైనా అమ్మాయి లక్ష్మీదేవిలా ఉండరు కదా, ఇంకెలాగా ఉంటున్నాడు. మనం అనకూడదు, అనవసరం అది అనుకోండి. అందువల్ల లక్ష్మీదేవిలాగా ఉండేటువంటి ముత్తైదు స్త్రీ కానీ, పూలు కానీ పండ్లు కానీ, తెల్లని వస్త్రాలు, తెల్లని పుష్పాలు, ఇలాంటివి ఏవి ఎదురుగా వచ్చినా కానీ విజయవంతం అవుతుంది. వీటి శకునాలను మనం చూడటం కంటే మీరు బయలుదేరే ముందే భగవంతుణ్ణి ప్రార్థన చేసుకొని, నమస్కారం చేసుకొని, పెద్ద అమ్మ నాన్న ఇంట్లో ఉంటారు అనుకోండి, ప్రదక్షిణం చేయండి అమ్మకు నాన్నకు. మన శాస్త్రం చెప్పారు, మాతృదేవోభవ పితృదేవోభవ, తల్లి తండ్రి దేవతలే కదా, వారిని కూర్చోబెట్టండి, ప్రదక్షిణం చేయండి, నమస్కారం చేయండి, ఆశీర్వాదం తీసుకోండి, వెళ్ళండి విజయవంతం. వేరే అనుమానం లేదు. మాతృ ఆశీర్వచనం, పితృ ఆశీర్వచనం, దైవ ఆశీస్సులు ఉన్నవానతోడికి ఏ శకునాలు ఎలాంటి హానిని కలిగించవు. గురుగారు, శకునాల వల్ల ఎలాంటి ప్రమాదాలు సంభవిస్తాయి? గురుగారు, శకునాలు, శకునాల వల్ల ఎలాంటి ప్రమాదాలు సంభవిస్తాయి? ప్రమాదాలు కావు, ప్రమాదాలు అనే మాట లేదు అక్కడ. మనం అనుకున్న పని అవుతుందా కాదా, ఇది ఒక రకం. ప్రమాదం రాబోతున్నదా నీ పనికి, రెండో రకం. నీకు మరణం రాబోతున్నది అనేది మూడో రకం. మనం వెళుతూ ఉంటాం, దాన్ని నడుచుకుపోతాం, కాకి వచ్చి నెచ్చిన తన్నుకుంటూ పోయింది, మరణం తథ్యం. అందుకే వెంటనే ఇంటికి వచ్చేసి స్నానం చేసి ఒక గంట కంటే తక్కువ కాకుండా ఇంట్లో కూర్చొని భగవంతుని ధ్యానం చేసి స్తోత్రము విశ్వాసనామం ఏదో ఉంటాయి కదా, అవి చేసుకొని తరువాత కావాలంటే బయలుదేరాలి. అంతే తప్ప ప్రమాదం అంటే ఇది. మనకు రామాయణం కానీ, భారతం కానీ, భాగవతం కానీ అన్ని శకునాలు చెప్తాయి. సీతారామ కళ్యాణం అయిపోయి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, మరి నలుగురు కోడళ్ళు, దశరథుడు, వశిష్ఠుడు, ఋషులు కొందరు అందరూ బయలుదేరి అయోధ్యకు వెళుతున్నారు. దారిలో పక్షులు బాగా అరుస్తున్నాయి, భయంకరంగా అరుస్తున్నాయి పక్షులు, మృగాలు ప్రదక్షిణం చేస్తున్నాయి చుట్టూ. దశరథ మహారాజు చూచాడు, ఏమిటిది, పక్షులు అరుస్తున్నాయి ఏమిటి, మృగాలు తిరుగుతున్నాయి ఏమిటి, స్వామి ఏమవుతుంది చెప్పండి అంటే ప్రాణాంతకమైన ప్రమాదం రాబోతున్నది, కానీ ఆ ప్రమాదాన్ని మృగాలు తప్పిస్తున్నాయి. అంటే ప్రమాదం వస్తుంది, తొలగిపోతుంది, ఎవరికీ హాని ఉండదు. ప్రమాదం రాబోతుంది చెప్పేటువంటివేమో పక్షులు, ప్రమాదం పోతుందని చెప్పేటువంటివి మృగాలు. మృగాహ ప్రశమయంచేతే అంటాడు వాల్మీకి. మృగాలు ఆ శకునాన్ని తొలగిస్తున్నాయి, ప్రమాదాన్ని తొలగిస్తున్నాయి. అప్పుడే వచ్చాడు పరశురాముడు, మహానుభావుడు కదా, ఆ యుద్ధానికి వచ్చాడు, ప్రమాదం ఆయన వస్తే మరి పెద్దవాడు ప్రమాదం కదా, కానీ రాముడు ప్రమాదాన్ని తొలగించాడు కదా. ఇలా మనకు భారతంలో కానీ, రామాయణంలో కానీ, భాగవతంలో కానీ శకునాల ముచ్చట అనంతంగా చెప్పుకుంటారు. అవి మనకు చదివితే అర్థమవుతాయి, చాలా అర్థమవుతాయి తెలుసుకుని. గురుగారు, అలాగే ఇంట్లో బల్లి ఒంటి మీద పడినప్పుడు, వివిధ భాగాల్లో పడినప్పుడు వివిధ రకాల శుభ ఫలితాలు ఉంటాయి, లేకపోతే నష్టాలు జరుగుతాయి అనేవి ఉంటాయి కదా గురుగారు, వాటి గురించి తెలియజేస్తారా? బల్లి కదా, అవును, మనకు ప్రతి పంచాంగంలో రాస్తారు బల్లి పాటు ఫలితము అని. బుధం మీద పడితే, శిరస్సు మీద పడితే, అలాగే చెంపల మీద పడితే, పెదవి మీద పడితే, వక్షస్థలం మీద పడితే, మోకాలి మీద పడితే, ఇవన్నీ ఉన్నాయి. బల్లి అనేటువంటిది ప్రత్యక్ష దైవం అని శాస్త్రం. మనకందుకే బల్లి వల్ల ప్రమాదం రాకూడదు అనుకుంటే కంచి ఉంది, కంచి చూసి ఉంటారు, కంచిలో బంగారు బల్లి, వెండి బల్లి ఉన్నాయి. అక్కడికి వెళ్ళి వాటిని చూచి, వాటిని తాకి, వారికి నమస్కారం చేసి వచ్చిన వారికి బల్లి ఎక్కడ పడ్డా ఏం నష్టం లేదు. ఒకవేళ ఇంకా అనుమానం ఉంటే బల్లి మీద పడగానే వెంటనే కాళ్ళు చేతులు కడుక్కొని భగవంతుడికి
పెద్దలకు నమస్కారం చేస్తే దోషం పోతుంది. ప్రతిదానికి ప్రధాన పరిహారం భగవంతుడి నమస్కారం, పెద్దలకు నమస్కారం. ఇవి చేసామనుకోండి అన్ని పాపాలు, ఇవన్నీ కూడా ఇంకా లోతుకు వెళితే మనము చేసుకున్న పాప పుణ్య ఫలితం ద్వారానే మనకు అనుభవాలు కదా. బాధలు వచ్చినా పాపాల వల్ల, సుఖాలు వస్తే పుణ్యాల వల్ల, అంతే కదా. వాటికి అవిగా ఏమి రావు. మనం బాగా పాపం చేశాము, కష్టాలు ఆపదలు బాధలు వస్తాయి. బాగా పుణ్యం చేశాము, సుఖము సంతోషము ఆనందం కలుగుతాయి. కాబట్టి శకునాలు మనము చేసిన పాప పుణ్యాల ఫలితాలను సూచిస్తాయి, తెలుసుకోవాలి. శకునం అంటే మనము పూర్వజన్మలో ఎలాంటి పాపాలు చేశామో, ఎలాంటి పుణ్యాలు చేశామో, ఎలాంటి ఫలితం మీకు రాబోతున్నదో చెబుతాయి. అందుకే పాపం పోవాలన్నా పుణ్యం పోవాలన్నా మనం చేయవలసింది భగవంతుని నామమే. హరే రామ 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 హరే హరే చాలు. ఏ మంత్రాలు పనిలేదు. రామనామము, కృష్ణనామము, నారాయణం, మీకు నచ్చిన ఇతర దైవాన్ని నామస్మరణ చేస్తే అన్ని శకునాల దోషాలు సహజంగా తొలగిపోతాయి. గురుగారు కాలర్ లైన్లో ఉన్నారండి. హలో హలో నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, నా పేరు శంకర్రావు అండి, కాకినాడ నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే, సందేహం ఏంటో తెలియచేయండి గురుగారికి. ఏంటండి, నేను శత్రువులు వెళ్తున్నప్పుడు ఒక పుస్తకాలు చీపుతో బకెట్ పుచ్చుకుని వస్తూ ఉంటారండి. అందులో టైం వాచ్ వెళ్తున్నా సరే వేరే విధంగా వేరే వాళ్ళు వస్తూ ఉంటారు. అలా విన్నప్పుడు మంచిగా లేకపోతే వెనక గురుగారు బయటకు వెళ్ళేటప్పుడు వితంతు ఎవరో పెద్ద ఆవిడ రోడ్డు చిమ్ముతూ ఉండటము, ఇట్లా ఎన్నో శకునాలు ఎదురొస్తూ ఉన్నాయంట గురుగారు, ఏం చేయాలని అడుగుతున్నారు. చెప్పాను కదా, ఇలాంటి శకునాలు మనకు పట్టణాల్లో పట్టించుకోవద్దు. ఇక్కడే వందల వేల ఇండ్లు ఉంటాయి, అందరూ ఇంట్లో కూర్చోవాలని మనం వస్తున్నాం అంటే కూర్చోరు కదా, వన్ పని చేసుకుంటూ ఉంటారు. అందుకే మనం బయలుదేరే ముందు భగవంతుని నామస్మరణ చేసుకుంటూ బయలుదేరండి. ఆపదామపహర్తారం, దాతారం సర్వసంపదాం, లోకాభిరామం శ్రీరామం, భూయో భూయో నమామ్యం, శోకాలు రావు, నారాయణ నారాయణ నారాయణ, రామ 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 హరే రామ హరే రామ, హరే కృష్ణ గోవింద ముకుంద అచ్యుత మాధవ దామోదర మధుసూదన, శివభక్తులైతే హరహర మహాదేవ. వాళ్ళు ఇష్టం, తమకు ఇష్టమైన పరమాత్మ నామాన్ని నోటితో పలుకుకుంటూ ఉచ్చరించుకుంటూ బయలుదేరే ముందు ఇంట్లో ఉన్న భగవంతునికి పెద్దలకు నమస్కారం చేసుకొని భగవంతుని నామాన్ని స్మరించుకుంటూ వెళితే ఇలాంటి శకునాల వల్ల మనకు ఎలాంటి ప్రమాదాలు జరగవు. శకునాలుగా వాటిని మనం పట్టించుకోవలసిన అవసరం లేదు. అందుకే ధర్మశాస్త్రం ప్రయాణం అయ్యే ముందు భగవంతుణ్ణి స్మరించాలి, పెద్దలకు నమస్కారం చేయాలి. తులసి చెట్టు ఉంటుంది అనుకోండి, ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి బయలుదేరండి. తులసి జగన్మాత కదా తల్లి. ఓ రావి చెట్టు ఉంది, ఓ వేప చెట్టు ఉంది, ఓ మారడి చెట్టు ఉంది, ఓ ఉసిరి చెట్టు ఉంది, ఇవన్నీ దేవతా వృక్షాలు. ప్రదక్షిణం చేసి అంతేకాదు, ఆవు కనపడింది, ప్రదక్షిణం చేసి వెళ్ళండి. మహాశకునం ఆవు మంచి శకునం కదా, ఆవు ఎదురయ్యింది అనుకోండి, ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి వెళ్ళండి, బాధ లేదు. కాబట్టి శకునాలు వస్తాయేమో ఏమవుతుందో అనకుండా ముందే ఏమంటాం కదా, రోగం వచ్చినాక మందు వాడటం కంటే రాకుండా చూసుకోవటం మంచిది కదా, అవును కదా. అందువల్ల శకునాలు కలిగిన తరువాత బాధపడటం కంటే కలగక ముందే మనం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుందాం. భగవంతుని స్మరిద్దాం, పెద్దలను స్మరిద్దాం, దేవతా వృక్షాలను నమస్కరిద్దాం, పెద్దల ఆశీస్సులు పొందుదాం, బయలుదేరిదాం. అన్ని శకునాలు సరిచేసి మన కార్యం విజయవంతం అవుతుంది. గురుగారు మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో హలో హలో, భాగ్యలక్ష్మి అమ్మ కర్నూలు నుంచి మాట్లాడుతున్నా. నమస్కారం అండి, భాగ్యలక్ష్మి గారు గురుగారితో మాట్లాడండి. నమస్తే అండి గురుగారు.
చెప్పండి. నమస్కారం. లేదండి, ఇప్పుడు ఒక ఒంటి బ్రాహ్మణుడు ఎదురొచ్చినా, విధవ ఎదురొచ్చినా, కాపులు కుడి నుంచి ఎడమకు పోయినా, కాళ్ళ కింద పిల్లు దూరినా దోషం అంటారు కదా, అది ఎంతవరకు నిజం? కాళ్ళ కిందకి పిల్లులు దూరినా, లేకపోతే మేధావులు ఎదురొచ్చినా, ఒంటి బ్రాహ్మణుడు ఎదురొచ్చినా ఎలాంటి శకునం అని భావించాలని అడుగుతున్నారు. పిల్లి దూరినప్పుడు అది పెంపుడు పిల్లే శకునం కాదు. మన ఇంట్లో తిరిగే పిల్లి కాళ్ళ కిందికి వచ్చినా, చేతుల కిందికి వచ్చినా, తల కిందికి వచ్చినా, మన ఇంట్లో తిరిగి అదొక కుటుంబ సభ్యురాలు, దానికి కూడా అదొక సమస్య లేదు అక్కడ. కాబట్టి మన ఇంట్లో ఉండేవి, ఎప్పుడు మన చుట్టూ ఉండేవి, మనకు ముందరికి వచ్చినా వెనక్కి వచ్చే శకునం కాదు. ఎన్నడూ మన దగ్గర లేవు, ఎక్కడో ఉంటాయి, హఠాత్తుగా మనకు అడ్డం వచ్చాయి, పిల్లి అడ్డంగా పోవద్దు అంటాం, అడ్డం వచ్చాయి, అది ప్రయాణం ఆపుకో, వెనక్కు మళ్ళీ ఇంటికి వెళ్ళు, మళ్ళీ ఇంట్లో కూర్చో, మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కో, భగవంతుడు నమస్కారం చేయి, మళ్ళీ బయలుదేరు. ఇంట్లో పెంపుడు జంతువులు శకునాలు కావు, మనతోనే ఉంటాయి అవి, మన మనవడతాయి కూడా ఉంటాయి, కానీ అలాంటి వాటిని శకునాలుగా భావించవలసిన అవసరం లేదు. అది అలాగే మేధావి ఎదురొచ్చినా, ఒంటి బ్రాహ్మణుడు ఎదురొచ్చినా కూడా ఎలాంటి శకునంగా భావించాలని అడిగి. ఎలాంటి అని కాదు, మీరు వెళ్ళే పని ప్రమాదంలో ఉంది, అంటే పని కాకపోవచ్చు. ఒంటి బ్రాహ్మడు అనే మాట సామాన్యమైన మాట. ఆ బ్రాహ్మడు మహాపండితుడు అయితే శుభజపనం. బ్రాహ్మడు మంచి పండితుడు అనుకోండి, జ్ఞాని అనుకోండి, తపస్సంపన్నుడు అనుకోండి, అలాంటి వాడు ఇస్తున్న అదృష్టం, పని విజయవంతమవుతుంది. సామాన్య బ్రాహ్మడు పురోహితుడు ఇలా ఉంటారు, కొందరు మహానుభావులు ఉంటారు కదా, అందువల్ల కొంచెం ఆలోచించుకొని జాగ్రత్తగా. ఇవన్నీ హెచ్చరికలే, ప్రమాదాలు కావు. ప్రమాదం రావచ్చు, కలగవచ్చు, కొంచెం అలర్ట్ అంటాం కదా, జాగ్రత్తగా హెచ్చరిక చేస్తాయి తప్ప హాని కలిగించేవి కావు. బ్రాహ్మడు వచ్చినా, పిల్లి వచ్చినా, గద్ద వచ్చినా, తెలిసిందా, ఇవన్నీ ఏం చేస్తాయంటే నీకు ముందర ఏదో నువ్వు అనుకున్న సులభంగా నీ పని కాదు, కొంచెం జాగ్రత్త తీసుకోవాలి, భగవంతుని మీద కొంచెం భారం వేయాలి, అతన్ని స్మరించుకోవాలి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, పని అవుతుంది అని హెచ్చరిస్తాయి. శకునాలన్నీ హెచ్చరికలే, ప్రమాదం కలిగించే శకునాలు కొన్నే ఉన్నాయి. మరి ఎలాగ మనం పాము అడ్డం వచ్చింది, ప్రమాదం, అనుమానం ఏం లేదు, వెనక్కి మళ్ళీ పోవలసింది. పాము అడ్డం వచ్చింది అంటే ప్రమాదం కింద లెక్క. కాకి నెత్తిన తండ్రింది, ప్రమాదమే. ఇవన్నీ ఉంటాయి కొన్ని. అలాంటివి కాకుండా ఏదో పిల్లి వచ్చింది, ఇంకేదో వచ్చింది అనేటువంటివి హెచ్చరిక చేస్తాయి. మనం వాటిని భగవంతుని స్మరణతోటి తొలగించుకోవచ్చు. గురుగారు, అలాగే ఇంటి ముందుకి కాకి వచ్చి పదే పదే అరుస్తున్నప్పుడు అది కూడా శకునంగానే భావించాలా గురుగారు? శకునమే. చాలా మందికి మరి ఇప్పటి పిల్లలకు తెలియదు, పాత వాళ్లకు తెలుసు. కాకి ఇంటి ముందర అరుస్తున్నది అంటే చుట్టాలు వస్తారు అని అర్థం. అంటే కాస్త వంట చేసే ముందే వస్తాయి అవి కూడా, కోకులు కూడా వంట మొదలు పెడతాం కదా, అప్పుడు వస్తాయి, అరుస్తుంటాయి, లేదా సాయంత్రం అరుస్తుంటాయి. అర్థం ఏంటంటే చుట్టాలు రాబోతున్నారు, కాస్త వండి అన్నం పప్పు కూర ఏదో ఉంటుందో కాస్త ఎక్కువ వండండి, దాని అందుకు పెట్టాలి కదా, మీ వరకే వండుకోండి అని కాదు, వచ్చే సరిపోయి కొంచెం ఎక్కువ వండండి సూచిస్తాయి. కాకి బాగా అరిచింది అంటే చుట్టాలు వస్తారు. కుడికారు అరికారు దురద పెట్టింది అనుకోండి, కలహం వస్తుంది. ఎడమకారు అరికారు దురద పెట్టింది అనుకోండి, ప్రయాణం తప్పదు. ఇవన్నీ కొన్ని సూచనలు మనకు చేస్తాయి. శకునం అంటే ప్రమాదమే కాదు, ఏం జరగబోతుందో చెప్తాడు. ప్రమాదం జరగబోతుంది, జాగ్రత్త పడు. ప్రయాణం జరగబోతున్నది, సిద్ధపడు. బంధువులు రాబోతున్నారు, తగిన ఏర్పాట్లు చేసుకో. మిత్రులు రాబోతున్నారు, ఏర్పాటు చేసుకో. ఇలా హెచ్చరికలు చేస్తాయి, సూచనలు చేస్తాయి, విషయాన్ని మనకు అందజేస్తాయి. గురుగారు కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో 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 నమస్తే. నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గురుగారితో మాట్లాడండి. చెప్పండి. నమస్తే గురుగారు. చెప్పండి, సందేహం ఏంటో.
ఇంట్లో పందులు పోతే దోశ మేము దాని పరిహారాలు. మరొకసారి తెలియచేయండి, ఇంట్లో? ఇంట్లో పందులు పోయినామా, దానికి దోశ మేము పరిహారాలు ఏం చేసుకోవాలి? ఇంట్లో పందులు వచ్చాయండి? అవమ్మా, ఇంట్లోకి పందులు వచ్చాయంట గురువు గారు, అది ఏమైనా దోషమా? అజాగ్రత్త అన్నమాట, తలుపులు వేసుకోలేదు అని అర్థం. రాకూడదు కదా, ఎంబడే మనకు శాస్త్రం ప్రకారం పుణ్యాహ వాచనం చేయించుకోవాలి. పందులు వచ్చినా, కాకులు వచ్చినా, గుడ్ల గూబలు వచ్చినా వెంటనే పుణ్యాహ వాచనం చేయించుకోవాలి. దామన బ్రిజ్ చేస్తారు వాళ్ళు, చేసుకొని శాంతి చేసుకొని స్వామికి ఏదో ఒక్కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేసి బ్రాహ్మణులకు దండం పెట్టేసి ఆశీర్వచనం తీసుకుంటే ఆ దోషాలు పోతాయి. అందువల్ల పందులు వచ్చాయి అంటే మన అజాగ్రత్తే, తలుపులు వేసుకోలేదు అన్నమాట. అవి సామాన్యంగా రావు, ఎక్కడో ఉంటాయి, బయట లోపల ఉంటాయి, లోపలికి రావు. వచ్చాయి అంటే ఇల్లు అపవిత్రం అయిపోయింది అన్నమాట. అది శకునంగా కాదు, ఇల్లు అపవిత్రం అయిపోయింది. దానికోసం పుణ్యాహ వాచనం జరిపించుకొని మళ్ళీ మన మామూలు జీవనాన్ని మనం యథాప్రకారం గడుపుకోవచ్చు. అది విధానం గురుగారు. అలాగే ముంగీస కూడా ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో ఉండకూడదు అని అంటారు? అవి సామాన్యంగా రావు. ముంగీసలు ఇంట్లో ఊళ్ళలో ఉండవు, అడవిలో ఉంటాయి. నక్కలు ఊళ్ళలో ఉండవు, ముంగీసలు ఊళ్ళలో ఉండవు, గుడ్లగూబలు అడవిలో ఊరు అవతల దూరంగా ఉంటాయి. ఇవన్నీ ఊళ్ళలో ఉండేవి కావు. అలా కానివి వచ్చాయి అంటే ఏదో ఇంటి యజమానికి ఏదో ఉంది అన్నమాట సూచన. అయితే ముంగీస పామును పట్టుకున్నట్టు కనబడితే శుభం. ముంగీసగా వస్తే మనకు కొంచెం భయపడాలి. ఆ ముంగీస పామును పట్టుకుంది మన ఇంట్లోనే వచ్చి, లేదా పాముతోటే మన ఇంట్లోకి వచ్చింది అంటే మనకు శత్రు బాధ తొలగిపోయింది, ఆపద తొలగిపోయింది, ప్రమాదం తొలగిపోయింది అని అర్థం. ఎందుకంటే ఇవి రావు, ఊళ్ళలో ఉండవు. ముంగీసలు అడవుల్లో ఉంటాయి, పొలాల్లో చిలకలు ఉంటాయి కదా, అక్కడ ఉంటాయి అవి. అంటే ఎక్కడ ఎక్కువ పాములు తిరిగే అవకాశం ఉందో అక్కడ ఉంటాయి అవి. ఇళ్లలో పాములు తిరుగుతాయి, తిరగవు కదా, కాబట్టి ముంగీసలు రావు. అయినా వచ్చాయి అంటే సూచన అన్నమాట, ప్రాచితం చేసుకుందాం సరిపోతుంది. స్వాగతం గురుగారు. కాలర్ లైన్లో ఉన్నారండి. హలో 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 నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సందేహం చెప్పండి, ఏంటో ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారు? సాగుతున్నాము, అది ఫ్రైడే నైట్ మిడ్ నైట్ చనిపోయింది, అది అప్సెట్ అనేసి సందేహం మేడం. వారు ఇంట్లో పిల్లిని పెంచుకుంటున్నారంట గురువు గారు, శుక్రవారం రోజు అర్ధరాత్రి మరణించిందట, అది శకునమా అని అడుగుతున్నారు గురువు గారు. శకునం చెప్పాను కదా, శకునం అని శకునం కాదని వీల్లేదు. పిల్లి మరణించింది, దానికి ఆయుష్యం ముడి చనిపోయింది, దానివల్ల మనం భయపడే పని ఏం లేదు. శుక్రవారము ఒకటేమిటంటే శకునమని కాకుండా మన ఇంట్లో మనతో పాటు ఉండే ఒక ప్రాణి పోయింది అంటే దానికి అంత్య సంస్కారం చేయాలి. ఇంటికి పుణ్యావచనం చేసుకొని శుభ స్వీకారం చేసుకుంటే ఆ దోషం పోతుంది. శుక్రవారం మరి మనకు ఒక ఏమంటాం, సెంటిమెంట్ అంటాం న్యాయంగా, కానీ అది కాదు. శుక్రవారం లక్ష్మి ప్రదం, ఆనాడు మన జంతువు ఒకటి పోయింది అంటే మరి అందులో పిల్లి సహజంగా పోయినా మన ఇంట్లో పోయింది కాబట్టి ఇంట్లో పుణ్యావచనం చేసుకొని విసర్జన ఆరాధన చేసుకొని స్వామికి ఇంత సహస్రనామార్చన ఒక కొబ్బరికాయ కొట్టి ప్రసాదం చేసి ఆరింపు చేసి భక్తులకు పెడితే దోషాలన్నీ తొలగిపోతాయి, ఎలాంటి ఇబ్బంది ఉండదు దానివల్ల, చేసుకోండి గురుగారు. అలాగే కట్టె మోపు కూడా ఎదురొస్తే మంచి శకునం కాదు అని అంటారు కదా గురుగారు? కట్టెల మోపులు సామాన్యంగా సిటీలో రావు, పల్లెటూళ్ళనే వస్తాయి. సిటీలో జనాభా ఎక్కువ ఉన్న చోట 90 వంతుల శకునాలను మనం పట్టించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే లక్షల మంది తరువు పని చేస్తారు, ఏ పని ఆపుతాం మనం, ఎవరిని అడ్డం అంటాం. పల్లెటూరు చిన్నది కాబట్టి కఠిన పెంచుకొని సామాన్యంగా రారు పల్లెటూరు నుంచి. వస్తున్నారు అంటే ఆ సమయం వస్తుంది వాళ్ళకి, ఉదయం ఉంది, ఉదయం వస్తారు, సాయంత్రం వస్తారు, మధ్యాహ్నం రారు కదా సహజంగా వాళ్ళు. అందుకే మనకు తెల్లవారక ముందు బయలుదేరాలి,
సూర్యోదయం తర్వాత బయలుదేరి వద్దని చెప్తాను. అలాగే సూర్యాస్తమయం కంటే తర్వాత బయలుదేరాలి, ముందు బయలుదేరుద్దు ప్రయాణం చేయవలసి ఉంటే. ఎందుకంటే ఆ సమయంలో అందరూ ఊళ్ళలో ఇళ్లలోకి వస్తారు కదా, బయటికి పోయిన వాళ్ళు ఉదయం వెళ్ళిపోతుంటారు, సాయంత్రం ఇంటికి వస్తుంటారు. ఆ సమయాన్ని మనం గుర్తించి దాన్ని దాటి మనం ప్రయాణం చేయాలి. అయినా వచ్చాయి అనుకోండి, స్వామి సూచిస్తున్నాడు నీకు జరగబోయేటువంటి పని విజయవంతం కాదురా నాన్న, కాస్త నన్ను తలుచుకో, నామస్మరణ చెయ్యి, పెద్దలకు నమస్కారం చెయ్యి, ఆశీస్సులు తీసుకో, ముందు జాగ్రత్త చర్య చేసుకొని బయలుదేరు, శుభకార్యక్రమాలు జరుగుతాయని అర్థం. గురుగారు కాలర్ లైన్లో ఉన్నారండి. హలో, నమస్కారం. నమస్కారం అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సిద్దిపేట తెలంగాణ. ఓకే, ఏం సందేహం అడగాలనుకుంటున్నారండి గురుగారిని? గురుగారు, పిచ్చుకలు గుంపులాగా వచ్చి వెలివేషన్కి వచ్చి మళ్ళీ పోయినాయి. పిచ్చుకలు అనేది వెలివేషన్కి వచ్చి గుంపులాగా వచ్చి వెలివేషన్కి వచ్చి మళ్ళీ పోయినాయి. ఇంటి లోపలికి వచ్చాయా? ఇంటి లోపల వెలివేషన్కు, బయట బయట లోపలికి కాదు, హాల్లో. గురుగారు, పిచ్చుకల గొంపు ఇంటి బయట కనిపించిందంట గురుగారు, వచ్చి వెళ్ళిపోయాయట, శకునమేనా? పిట్టలు శకునమేం కాదు, పిట్టలు ఇంట్లో జామపక్షులు, అవి ఇంట్లో ఉంటాయి, బయట ఉంటాయి, ఇంట్లో తిరుగుతాయి, మనం వంట ఇంట్లో కూడా వస్తాయి, అవి అన్ని చోట్లకు వస్తాయి. పిచ్చుకలు అనేటువంటివి, అది ఊర పిచ్చుక అంటాం కాబట్టి, ఆ పిట్టలు అనేటువంటివి ప్రమాదాన్ని సూచించేవి కావు. వాటిని శకునాల జాబితాలో చెప్పి, పిట్టలు అరిస్తే శకునం, పిట్టలు రావటం వేరు. పిట్టలు వచ్చి మన ఇంట్లో కూర్చొని అదే పనిగా అరుస్తున్నాయంటే ఇంటికి ప్రమాదం రాబోతున్నది, కాస్త జాగ్రత్త పడండి సూచిస్తున్నాయి. అరవకుండా ఏదో మామూలుగా అరుస్తాయి పిల్లలు, ఊరుకోవు క్రికెట్ అంటుంటాయి కదా, అరుచుకుంటూ పోతాయి, అది మామూలుగా అరుచుకుంటూ పోవడం ప్రమాదం కాదు. అదే పనిగా అరుస్తూ కూర్చుంటే వెళ్లకుండా పిచ్చుకలు అనేవి వచ్చి ఉండవు. ఇంట్లోకి వస్తే గూళ్ళు పెడతాయి, ఇంట్లో పిచ్చుక గూళ్ళు పెడతాయి, ఇంట్లో గూళ్ళు పెడతాయి, పెట్టకూడదు. ఇంటిలో పిట్టగూడు పెట్టకూడదు, అది శకునమే. అలాగే గూడు పెడితే గూడు మనం తీసేయకూడదు, ఒక ప్రాణి కదా, శాంతి చేసుకోవాలి తప్ప తీసేయకూడదు. అందువల్ల పిచ్చుకలు వచ్చి అదే పనిగా అరుస్తున్నాయంటే కొంచెం జాగ్రత్త ఉండండి. ఇది శాస్త్రం. జాగ్రత్త అంటే ఏమిటి? పరమాత్మ నామస్మరణే. అన్ని అపశకునాలకు, అన్ని ప్రమాదాలకు నివారణోపాయం భగవంతుని నామస్మరణమే కదా. అందువల్ల నామసంకే విష్ణు సహస్రనామం చేయండి, ఆదిత్య హృదయం, ముకుందమాల ఉన్నాయి కదా, ఇలాంటి స్తోత్రాలు ఎన్నో ఉన్నాయి. మీకు బాగా వచ్చిన రామరక్ష ఉంది, అవధారక స్తోత్రం ఉంది, ఇలా భగవ నారాయణ కవచం ఉంది, నృసింహ కవచం, సుదర్శన కవచం, ఇలా చాలా ఉన్నాయి స్తోత్రాలు. అందువల్ల మీకు ఏవి బాగా వచ్చో, బాగా అలవాటు ఉన్నాయో వాటిని చదువుకోండి. భగవన్ నామస్మరణ చేస్తూ ఉంటే అన్ని ప్రమాదాలు తమకు తాముగా తొలగి, ఆర్తా విషన్నా శిథిలాశ్చ భీతా ఘోరిష వ్యాధిషు వర్తమానా సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాః సుఖినో భవంతి. చెప్పాడు కదా, నారాయణ అంటే చాలు, అన్ని దుఃఖాలు పోతాయి, సుఖంగా ఉంటారు. అందువల్ల ఏ శకునం కలిగినా కలగకున్నా ఖాళీగా కూర్చుంటే కబుర్లు చెప్పుకునే బదులు భగవంతుని నామస్మరణ చేయండి, అలవాటు చేసుకోండి. కూర్చున్నారు, లేవబోతున్నారు, రామా అనుకుంటూ లేవండి, కృష్ణ అనుకుంటూ కూర్చోండి, మంచినీళ్ళు తాగాలి, రామచంద్ర మంచినీళ్ళు తాగండి. ఏ పని చేస్తూ ఉన్నా భగవంతుని నామాన్ని స్మరించుకుంటూ పని చేస్తే అపశకునాలంటూ తొలగిపోతాయి, ప్రమాదాలు తొలగిపోతాయి, అపజయాలు తొలగిపోతాయి, విజయాలు సిద్ధిస్తాయి. గురుగారు కాలర్ లైన్లో ఉన్నారండి. హలో, హలో, నమస్కారం అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు కిషోర్ అండి, తిరుచిలా నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి గురుగారు. నమస్కారం అండి.
నమస్కారం, చెప్పండి. గురుగారు, ఇప్పుడు భర్త జాయింట్ అయిన భార్య ఉంటుంది కదండి, ఇప్పుడు ఏదన్నా కార్యక్రమానికి మనం వెళ్తుంటాం, లేదా దైవ దర్శనానికి తిరుపతి లేదా షిరిడి దర్శనాలకు వెళ్తాం, అలాంటి టైంలో ఎదురొచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది? మాకు తల్లిదండ్రులు లేరు, మేము భగవంతుని దర్శనం చేసుకొని వెళ్ళాలన్నా లేదా ఇంట్లోనే ఉండి వాయిదా చేసుకోవాలన్నా. గురుగారు, దైవ కార్యాలకి శుభకార్యాలకి వెళ్ళేటప్పుడు వితంతు ఎదురొస్తే ఏం చెయ్యాలి అని అడుగుతున్నారండి. చెప్పాం కదా, నామస్మరణే, వేరే మార్గం ఏం అవసరం లేదు. వాళ్ళు రావద్దు అంటే ఊరుకోరు, వాళ్ళు వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటారు. ఎలా మన వెళ్ళే దైవ కార్యాలు కాబట్టి భగవంతు నామస్మరణ చేసుకుంటే వెళ్ళండి, అన్ని దోషాలు దానివల్ల పోతాయి. విశ్వాసనామం చదువుకుంటూ, భగవద్గీత చదువుకుంటూ, ముకుందమర చదువుకుంటూ, భగవంతుని నామ సంకీర్తనం చేసుకుంటూ ప్రయాణం చేస్తే శకునాల వల్ల వచ్చే దుష్ఫలితాలు ఏవి మనకు కలగవు, సత్ఫలితాలు కలుగుతాయి. ఇప్పుడు లేదు, పాత రోజుల్లో అలవాటు ఉంది, ప్రయాణం అవుతున్నామంటే ముందు బ్యాగు తీసుకునే కంటే ముందు రామనామము, కృష్ణనామము, భగవంతుని నామము, నారాయణ నామము, ఇలా భగవంతుని నామాన్ని స్మరించుకుంటే అడుగు బయట పెట్టేవారు. ఏమైనా వచ్చాయి ఆ నామంలో పోతాయి. ఇప్పుడు తుమ్ముతారు, పట్టించుకోవాల్సిన పని లేదు. మనం భగవంతు నామం స్మరించుకుంటూ పోతున్నాం, ఎవరు ఉంటే వాడే చూసుకుంటాడు, మనకెందుకు బాధ? పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో చెయ్యాలి పని. భగవంతుడు మనకు నిరంతరం హితాన్ని కూర్చేవాడే, ప్రియాన్ని కూర్చేవాడే భగవంతుడు. మనకు భగవంతుడు హాని చేసేవాడు కాదు. మనవాడు మాత పిత యువతయ కదా, త్వమేవ మాతాచ పితా త్వమేవ త్వమేవ బంధుచ్చ సఖాత్వమేవ. భగవంతుడు సూచిస్తాడు నీకు మంచి జరగబోతున్నది, సంతోషంగా ఉండు, నీకు చెడు జరగబోతున్నది, కొంచెం జాగ్రత్తగా ఉండు, నన్ను స్మరించుకో అని చెప్తాడు. మనకు రామాయణానికి వెళితే సీతమ్మ ఉంది, సుందరకాండలో అశోకవనంలో సీతమ్మ కూర్చుంటుంది కదా, రావణాసురుడు వచ్చి భయపెట్టిపోతాడు. రాక్షస సీలందరుని రావణాసురుని భర్తగా చేసుకో, భర్తగా చేసుకో, భర్తగా చేసుకో వెనబడి పోరుతుంటారు, లేకుంటే నేను చంపేస్తాం, తినేస్తాం, కోసేస్తాం, ముక్కలు చేస్తాం, మధ్యలు నంచుకొని తింటాం. భయపెట్టారు పాపం సీతమ్మను, ఆమె బాధను తట్టుకోలేక నేను చనిపోతాను, బతకలేని వీళ్ళ దగ్గర అని ఉరివోసుకుందామని ప్రయత్నం చేస్తుంది జడతోటి. ఉద్బధ్య వేణి ఉద్గధనైన శీఘ్రం అంటాడు వాల్మీకి. జడనే ఉరిగా పెట్టుకొని చనిపోదాం అనుకుంటుంది, సరిగ్గా అప్పుడు ఎడమ కన్ను అదురుతుంది, ఎడమ భుజం అదురుతుంది, ఎడమ తొడ అదురుతుంది, అలాగే వస్త్రం కొంచెం జారుతుంది. కించిత్ పరిశంసత చారుగాత్రియా అంటాడు, కొంచెం వస్త్రం జారింది. వస్త్రం తనకు తానుగా జారితే మంచి శకునం, మొత్తం కింద పడకూడదు. ఇలా ఉంది, ఇలా పక్కకు పోయింది, శకునమే. ఇలా సీతమ్మకు ఎడమ కన్ను, ఎడమ భుజం, ఎడమ తొడ మూడు అదిరి వస్త్రం జారింది. అంటే ఏమిటి? రాముడు రాబోతున్నాడు, మీ ముందరే రాముడు ఉన్నాడు చూసుకో అని చెప్పినట్టు అయిందని ఆమె ప్రయత్నం మానేసింది. కాబట్టి భగవంతుడు మంచి జరగబోతుందని సూచిస్తాడు, చెడు సూచిస్తాడు. మంచికైనా భగవంతు నామమే, చెడుకైనా భగవంతు నామమే. స్వామి నాకు మంచి కలిగి చేస్తున్నావా, ధన్యవాదాలు, థ్యాంక్స్ అంటాం కదా, అదే నామస్మరణ చేయండి. ఆపద రాబోతున్నది, భయమైంది, స్వామి భయం నుంచి కాపాడవయ్యా, ప్రార్థించు. అన్నిటికీ ఆయనే కదా. అదొక్కటి గుర్తుంచుకుంటే ఏ శకునాలు మన మీద దుష్ప్రభావాన్ని కలిగించవు. గురుగారు, శవం ఎదురొస్తే శుభమా అశుభమా? గురుగారు, శవం ఎదురు అంటే ఏమిటి అది చూడాలి. చాలామందికి ఆ విషయం అర్థం కాదు. చాలామంది ఎదురొస్తే అంటే మనకు ఎదురుగా రావటం అని కాదు, మన ఎదురు నుంచి పోవాలి, మన ముందరి నుంచి పోవటం ఎదురు అంటారు, ఎదురుగా రావటం కాదు. అయితే శాస్త్రం ప్రకారం శవ దర్శనం శుభశకునం, అపశకునం కాదు. శాస్త్రం అనిహత చెప్తాయి.
కనపడింది అంటే ఎదురుగా వచ్చినా ఎదురు నుంచి వెళుతున్నా దర్శనం అయిందంటే శుభశకునమే అన్నమాట. ఏమిటి కారణం? ఇక్కడి నుంచి ఆత్మ వెళ్ళిపోయింది. ఈ శరీరం ఇప్పుడు ఆత్మ లేని శరీరం, పాంచభౌతికం, కేవలం ప్రాకృతికం. ఇక్కడ ఉన్నవాడు స్వర్గానికో నరకానికో పోతున్నాడు. ఈ ప్రాంతాన్ని విడిచి వాడు వెళుతున్నాడు వాణి ప్రాంతానికి. అనుకున్న చోటు వెళ్ళడం మంచిదే కదా, వాడు వెళుతున్నాడు, మీరు వెళుతున్నారు, మీ పని కూడా మీకు శుభం జరుగుతుంది అని శవ దర్శనం, శవ ఎదురు రావడం అనేటువంటిది శుభశకునం, అశుభం కాదు శాస్త్రం చెప్పింది. గురుగారు, అలాగే శాస్త్రం ప్రకారం మన బయటకు వెళ్ళేటప్పుడు కానీ శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు కానీ ఎలాంటివి ఎదురొస్తే మంచిది, ఎలాంటివి ఎదురు రాకుండా ఉంటే మంచిది? చెప్పాం కదా, ఇవన్నీ మనం అనుకుంటే రావు, జరగవలసింటే జరిగే పనులు. చెప్పాను కదా, తెల్లటి వస్త్రాలు, పుష్పాలు, ఆభరణాలు, ఉతికిన బట్టలు, అలాగే మల్లెపూలు కానీ మల్లెపూల దండలు కానీ ఇవన్నీ ఉంటాయి కదా, పసుపు కుంకుమ, ఆ బంగారము, వెండి, నిండు కుండ, నీళ్ల కుండ, నీళ్ళు బాగా నిండుంటాయే, ఇలాంటి నిండి కుండ మనకు చెప్పులు లేకుండా వచ్చే మనిషి శుభశకునం. చెప్పు దొరకకూడదు మనం ఎదురుగా ఒకడు వచ్చి కళ్ళో కూడా కనిపిస్తూ ఉంటాయి. అంటే చెప్తాను, అందుకనే చెప్పులు లేకుండా రావాలి, నడుచుకుంటూ రావాలి, మంచి శకునం అంటారు. సామాన్యంగా పాత రోజుల్లో బ్రాహ్మడు చెప్పులు వేసుకోకపోయేవాడు, అందులో బ్రాహ్మడు వస్తే మంచిది, కారణం అదే. చెప్పులు లేకుండా మనిషి ఎదురుగా వచ్చిన, తెల్లటి వస్త్రం మీద కప్పుకొని వచ్చిన, తెల్లటి పూలు పట్టుకొని వచ్చిన, ముత్తైదు వచ్చినా కానీ గంధము, అత్తరు, పన్నీరు, సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చిన, ఆభరణాలతోటి తీసుకొని వచ్చిన, ఇవన్నీ ఐదుగురు, ముగ్గురు, ఇద్దరు గుంపులుగా ఎదురుగా వచ్చిన, ఆయుధం ధరించి ఎదురుగా వచ్చిన, ఇవన్నీ మంచి శకునాలు. ఆయుధంతో ఎదురువాడిని కొడుతున్నట్టు వస్తే దుశ్శకునం. ఆయుధంతో రావాలి, కొట్లాడుకుంటూ ఉండవు. మనం పోతుంటే కొట్లాడతారు కదా, మనం వెనక్కు మాడాలని చెప్ శాస్త్రం అని. కొట్లాడుతున్నట్టు, కొట్టుకుంటున్నట్టు, దూషించుకున్నట్టు తిట్లు మాటలు ఉంటాయి కదా, దూషణ చెవులు పడకూడదు. ప్రయాణం చేస్తున్న వాణి చెవిలో దూషణ వాక్యాలు పడకూడదు. ఎవరో అల్లరి చేస్తున్నారు, అరుస్తున్నారు, గేర చేస్తున్నారు, వెనక్కు మళ్ళీ ఇంటికి వచ్చేసి మనం కళ్ళు ఎదురు కడుక్కొని వీలుంటే స్నానం చేసి ఆచమనం చేసుకొని భగవంతు నమస్కారం చేసుకొని బయలుదేరి వెళ్ళాలి. ఇవి 8 రకాల వస్తువులు ఉంటాయి, పసుపు, కుంకుమ, గంధం, పూలు, ఆభరణాలు, తెల్లని వస్త్రాలు, చెప్పులు లేనటువంటి మనిషి, గుంపులుగా ఉన్నటువంటి వ్యక్తులు, ఈ అష్ట శుభశకునాలు అంటారు. గురుగారు, మాకు ఈరోజు శకునం అంటే ఏమిటి, శుభశకునాలు, చెడు శకునాల గురించి మాకు చాలా చక్కగా తెలియచేశారండి, మీకు ధన్యవాదాలు. ఇది వాళ్ళ ధర్మసింధు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. హిందూ ధర్మం, ఎ వే ఆఫ్ లైఫ్.